Hi friends, welcome to Business Ideas in Telugu channel. Market lo yappati kappudu latest ga ye business uchina gaani modata mana channel dwarane promote chestunnam. So latest notifications meek raavali ante kachithanga mana channel ni ippude ganaka meer visit chesi unte tappakunda subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి ఇంటి దగ్గర నుంచే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఈ ఐటెంకి చాలా చాలా డిమాండ్ ఉంది. సో చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు మీరు, మీ లోకల్లో దొరికేటటువంటి రా మెటీరియల్తోనే ఆ ఐటెంను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఎక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటుంది, కావాల్సిన లైసెన్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కుర్కురే, పఫ్ కార్న్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో మనం తయారు చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి కుర్కురే అండ్ పఫ్ కార్న్ మేకింగ్ మిషన్ అని అంటారు. సో మీకు ఒరిజినల్ మిషన్స్ అయితే అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంపెనీస్ ఏంటంటే అటువంటి మిషన్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నటువంటి మిషనరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు తక్కువ కాస్ట్లో. కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మన లోకల్లో తయారు చేసినటువంటి మిషనరీస్ వాడితేనే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే సర్వీసు అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ మిషన్ని మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత లోకల్లో దొరికేటటువంటి రా మెటీరియల్ అంటే బియ్యం కావచ్చు, స్వీట్ కార్న్స్ అంటే ఎండబెట్టినవి ఉంటాయి అటువంటి కార్న్స్ కావచ్చు, ఇటువంటి వాటినే జస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ మిషన్ని రన్ చేసిన తర్వాత అందులో వేస్తే చాలు, ఎటువంటి ఆయిల్స్ కానీ ఏమీ లేకుండా మీకు మెటీరియల్ రెడీ అయిపోతుంది. సో ఇలా తయారయ్యేటటువంటి మెటీరియల్ పర్ అవర్ ప్రొడక్షన్ని బేస్ చేసుకొని మీకు మిషన్ యొక్క కాస్ట్ ఉంటుంది. సో స్క్రీన్ మీద ఒకసారి గమనించండి, పైన ఒక బౌల్ టైప్లో ఉంటుంది, అందులో మనం రా మెటీరియల్ కనుక ఇన్సర్ట్ చేస్తే కింద నుంచి బాగా హీట్ అయిపోయి మనకి కుర్కురే కావచ్చు, పఫ్ కార్న్ కావచ్చు మనకి రెడీ అయిపోతాయి. సో ఇవి డిఫరెంట్ షేప్స్లో మనకు కావాలి అంటే డైస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఒక 20 దాకా అటువంటి డైస్ని మనము చేంజ్ చేసుకుంటే మనకి పాస్తా అనేసి ఇంకా రింగ్స్ అనేసి ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకు తయారవుతాయి. సో ఇలా తయారైన వాటిని మనం మసాలా యాడ్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో మన ఓన్ బ్రాండ్ వేసుకొని లేదా లూజ్గా 25 kg బ్యాగ్స్ అనేసి 10 kg బ్యాగ్స్ అనేసి లూజ్గా కూడా మనం మార్కెట్లో సప్లై చేయవచ్చు. సో ఇక ఈ బిజినెస్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనం తెలుసుకుందాము. సో మిషన్ వచ్చేసి మీకు లోకల్లో అయితే 75,000 rupees నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. సో కావాల్సిన స్పేస్ వచ్చేసి మనకి 10x10 ఉన్నటువంటి రూమ్లో రెండు ఉండాలి. సో ఒకటి వచ్చి ప్రొడక్షను, రా మెటీరియల్ అన్నీ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఇంకొక రూమ్ వచ్చేసి ఫినిష్డ్ గూడ్స్ ప్యాకింగ్ అయినటువంటి మెటీరియల్ మొత్తం కూడా మనము స్టోరేజ్ చేసుకోవడానికి, అకౌంట్స్ అన్నీ దానికి సంబంధించినవన్నీ కూడా పెట్టుకోవడానికి ఒక 2 rooms అయితే సరిపోతాయి. సో ఇక ముఖ్యంగా ఈ బిజినెస్కి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. సో రా మెటీరియల్ తయారైంది, వాటిని ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి గన్నీ బ్యాగ్స్లో అయితే 10 kg 25 kg మనం ప్యాక్ చేసుకుంటాం. అలా కాకుండా అట్రాక్షన్గా ఉన్నటువంటి పౌచెస్లో కనుక మనమే ప్యాక్ చేసి సేల్ చేయాలనుకుంటే దీనికి సపరేట్గా ప్యాకింగ్ మిషనరీస్ ఉన్నాయి, ఇవి 1,25,000 rupees అట్లా పడుతుంది. సో డైరెక్ట్గా మీరు రా మెటీరియల్ అందులో ఇన్సర్ట్ చేస్తే పౌచెస్లో ఆటోమేటిక్గా ప్యాక్ అయ్యి కటింగ్ అయ్యైనా వస్తాయి లేదా 10 శాచెట్స్ కలిపైనా కానీ వస్తాయి, అది మీ ఇష్టం ఎలాగైనా కానీ ప్యాకింగ్ సెటప్ని బేస్ చేసుకొని వస్తుంది. సో టోటల్గా అయితే ఒక 2.5 lakh నుంచి 3 lakhs మధ్యలో పడుతుంది. అంటే రెంటెడ్ది కనుక 10x10 rooms రెండు తీసుకోవాలనుకుంటే అడ్వాన్స్ అన్నీ కలిపి మనకి, సో అంటే 3.5 lakh నుంచి 4 lakhs వరకు టోటల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇంకా మంత్లీ రా మెటీరియల్కి వాటికి అయితే అది సపరేట్గా అవుతుందన్నమాట.
సో ఇక ముఖ్యంగా మార్కెటింగ్, మనం ఈ ఐటమ్స్ని ఎక్కడ సేల్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క కిరాణా షాప్లో సేల్ చేసుకోవచ్చు, సూపర్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. విలేజెస్లో అయితే ముఖ్యంగా చాలా ఐటమ్స్ సేల్ అవుతుండే, స్కూల్కి దగ్గరలో ఉన్నటువంటి షాప్స్లో విపరీతంగా పర్చేస్ చేస్తూ ఉంటారు. సో స్నాక్స్ ఐటమ్ కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనం తయారు చేసేది ఆయిల్ కానీ ఎటువంటి హానికరమైన ఐటమ్స్ దీంట్లో వేయట్లేదు కాబట్టి మంచి ఐటెము పిల్లలకు కూడా బాగా తినడానికి మంచి టేస్టీగా ఉన్నటువంటి మసాలాస్ కనుక కలిపితే ఈజీగా సేల్ అవుతాయి. సో ఈ విధంగా మీరు హోల్సేలర్స్కి కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళే మీకు సేల్ చేసి పెడతారు. అంటే ఆల్రెడీ ఎఫ్ఎంసీజీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కనుక డీలర్షిప్ లాగా మీరు కనుక ప్రొవైడ్ చేస్తే ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్గా ఈ కుర్కురే అండ్ పఫ్కార్న్ మేకింగ్ బిజినెస్. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ మిషన్ సెల్లర్స్ది కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ మన ఛానల్లో మొట్టమొదటిసారిగా మనమే ఈ బిజినెస్ని లాంచ్ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. రాబోయేది వర్షాకాలం, అంటే వానాకాలం, రెయినీ సీజన్. సో ఈ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా హీట్ వాటర్, అంటే హాట్ వాటర్ని యూజ్ చేసి స్నానం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి జనరల్గా అయితే పెద్ద పెద్ద గీజర్స్ ఐడియా ఉంటాయి. అవి కాస్ట్ వచ్చేసి 8,000 నుంచి 15, 25, 30,000 ఇలా ఉంటాయి. అలాగే సోలార్కి సంబంధించినటువంటి హాట్ వాటర్ని స్నానం చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అలాగే మన ఇంట్లో దీనికి సపరేట్గా ఒక వైరింగ్ లాక్కోవాలి, అలాగే పెద్ద పెద్ద రాడ్స్ ఇన్స్టాల్ చేయాలి, ఒక పెద్ద స్పేస్ కావాలి. సో ఇటువంటివన్నీ కూడా ఉంటేనే మనము గీజర్స్ని ఇన్స్టాల్ చేసుకోగలం. అలాగే ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పవర్ కన్జప్షన్ ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా మనం ఒక చెక్ పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు పాతకాలం గీజర్స్ ఏంటంటే మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అలాగే ఆన్లో ఉంచాల్సి వస్తుంది. సో అటువంటి అప్పుడు మాత్రమే మనకి వాటర్ రావడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి గీజర్స్ 3 సెకండ్స్, జస్ట్ మనం అలా ప్లగ్ పెట్టడం, స్విచ్ వేయగానే మనకి ఇమీడియట్గా ఇన్స్టంట్గా హాట్ వాటర్ రావడం జరుగుతుంది. అలాగే కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా, అంటే సుమారుగా 10 బకెట్లు కావచ్చు, 15 బకెట్లు కావచ్చు, ఇలా ఎన్నైనా కావచ్చు, టోటల్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా అయిపోనివ్వండి, వాటర్ ఫ్లో వచ్చినంతసేపు మనకి హాట్ వాటర్ రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. వాటర్ని మనం స్లోగా తిప్పితే కనుక ఎక్కువ హీట్ అయి రావడం జరుగుతుంది, ఫాస్ట్గా తిప్పితే కొంచెం వేడి తగ్గి రావడం జరుగుతుంది. సో ఇలాగా మీకు కేవలం ఒక 5 బకెట్స్కి 1 యూనిట్ కాలుతుంది. సో అటువంటి చాలా తక్కువ ప్రైస్లో నేను ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళని, వాళ్ళకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇన్కమ్లో అటువంటి వాళ్ళ కోసంగా ఏదైనా ప్రోడక్ట్ మనం లాంచ్ చేద్దాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను రీసెంట్గా గీజర్స్ని లాంచ్ చేస్తున్నాను. అది కూడా ఓంకార్ బ్రాండ్ మీదే గీజర్స్ ఉంటాయి. వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గ్యారంటీ కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, ఎక్స్ట్రా ఎలక్ట్రీషియన్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, ఫిట్టింగ్కి అసలు నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ చీలల్ని గోడకి కొట్టడము, దానికి ఇన్స్ట్రుమెంట్ని ఇలా వేలాడదడం నేను చూపిస్తాను. మామూలుగా అయితే చాలామంది ఒక్క మోడల్ మాత్రమే లాంచ్ చేస్తున్నారు, అదైతే చెప్పగలను. దాంట్లో కూడా ఎక్కువ మార్జిన్స్ పెట్టుకొని చేస్తున్నారు డీలర్షిప్ అనేది. నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని చూపిస్తాను. సో ప్రైజెస్ వేరియేషన్ ఎందుకు ఉంటుందంటే దాంట్లో ఉండేటటువంటి మోడల్స్ని బేస్ చేసుకొని. సో ఇది వచ్చేసి రీసెంట్గా లాంచ్ చేయడం జరుగుతుంది. చూడండి ఎంత అట్రాక్షన్గా ఉంటుంది. మెటీరియల్ అంతా కూడా చాలా మంచి క్వాలిటీతో తయారైనటువంటి ఐటెము, ఓంకార్ బ్రాండ్ ఉంటుంది. సో ఇది మీరు జస్ట్ వాళ్ళకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి చీలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడొకటి ఇక్కడొకటి మనం ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఇలా అటాచ్ చేస్తే చాలు.
దీంతోపాటు మీకు షవర్ చేయడానికి అంటే షవర్ బాత్ చేయడానికి కూడా హాట్ వాటర్తో ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పైప్ లైనింగ్ అన్నమాట. సో షవర్ బాత్కి ట్యాప్ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పైప్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ మనం హాట్ వాటర్ని ఇస్తే కనుక ఇక్కడి నుంచి మనకి వేడి నీళ్ళు రావడం జరుగుతుంది. సో ఎలాగ ఏంటి అనేది కంప్లీట్గా నెక్స్ట్ డెమోలో చూపిస్తాను. సో వాల్కి మనం ఇట్లా కూడా అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని ఫిట్టింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఈ మిషన్తో పాటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మోడల్ గీజర్కి సంబంధించినటువంటి, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆక్వా మోడల్. దీంట్లో 1 లీటరు 1.5 లీటర్ కెపాసిటీని బేస్ చేసుకొని మీకు ఉంటాయి మోడల్స్ అనేది. సో మరొక మోడల్ ఇది చాలా చిన్న గీజర్స్ అండి. దీంతో మెటీరియల్ కూడా చాలా హై క్వాలిటీతో తయారైనటువంటి మెటీరియల్, ISO సర్టిఫైడ్ కంపెనీతో మనం టైఅప్ అవ్వడం జరిగింది. సో ఇదొక మోడలు. నెక్స్ట్ ఇదొక మోడల్. సో ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబిలిటీ ఉంటాయి. జస్ట్ మనము ఇక్కడ ఉన్నటువంటి పైప్ని ఇక్కడ అటాచ్ చేయడము, దీన్ని మరొక దాన్ని ట్యాప్కి అటాచ్ చేయడము అంతే. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు మనకి ఇక్కడ నుంచి హాట్ వాటర్ రావడం జరుగుతుంది. సో ఇదొక మరొక మోడల్. అలాగే చూడండి ఇదొక మోడల్. సో ఇలాగ మీకు కావాల్సినటువంటి మోడల్ని అంటే మీకు యూజ్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి గీజర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇదొక మోడల్, చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇంట్లో కూడా ఇది అటాచ్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో. సో జస్ట్ ఇలాగ వాల్కి అటాచ్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి ప్లగ్ని మనము ప్లగ్ పాయింట్లో పెట్టి స్విచ్ చేస్తే చాలు ఇమీడియట్గా హాట్ వాటర్ రావడం జరుగుతుంది. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి. ఒకసారి చూడండి ఈ మోడల్ ఎలా ఉందో. ఇది కూడా ప్లగ్ అండ్ ప్లే. చూడండి ఇదొక మోడల్. సో మనం ఇలాంటి గీజర్స్ మొత్తం కూడా మన దగ్గర 7 మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కెపాసిటీని బేస్ చేసుకొని అలాగే అది యూజ్ అయ్యే విధానాన్ని బేస్ చేసుకొని గీజర్స్ని లాంచ్ చేస్తున్నాము. మినీ గీజర్స్, ఇన్స్టంట్ గీజర్స్. సో ఇన్స్టలేషన్ చాలా ఈజీ. దీనివల్ల ఎటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్స్ రావడం జరగదు, అలాగే షాక్ కొట్టడం జరగదు. వాటర్ కూడా పడినా కానీ దీని మీద షాక్ కొట్టదు, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఇన్స్టలేషన్ అనేది మాత్రం బాధ్యత మీదే తీసుకోవాలి. ఏంటంటే జస్ట్ 2 వాల్స్కి జస్ట్ చీలల్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ప్లగ్ పాయింట్ మేము చెప్పిన విధంగా పవర్ సాకెట్ అనేది ఉండాలి. సో దాన్ని అటాచ్ చేస్తే చాలు. ఎర్త్ మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండాలి. సో ఎర్త్ ఉంటేనే మనకి షాక్ కానీ అటువంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉంటాము. సో మీకు పర్ అవర్కి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మొత్తం కంప్లీట్గా ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళంతా కూడా స్నానం చేసేచ్చు. ఒక బకెట్ ఒక 5 మినిట్స్లో నిండిపోతుంది. ఇన్స్టెంట్గా 3 సెకండ్స్లోనే మనకి హాట్ వాటర్ రావడం జరుగుతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఈ గీజర్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను చూపించడం జరుగుతుంది. పాసిబిలిటీ ఉంటే ఇదే వీడియోలో ఎండింగ్లో గీజర్ నుంచి హాట్ వాటర్ ఎలా వస్తాయి అనేది కూడా నేను చూపిస్తాను. సో మీరు ఎవరైనా కానీ ఈ గీజర్స్కి సంబంధించినటువంటి డీలర్షిప్ కావాలి అని అనుకుంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా మీకు డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్కే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలాగా మీకు వారంటీ కార్డు కూడా ఉంటుంది, గ్యారంటీ కార్డు. ఒకసారి చూడండి ఈ విధంగా 12 మంత్స్ పాటు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా వారంటీ కావాలంటే అమౌంట్ కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. సో వాల్ మౌంట్కి మనం ఇన్స్టాల్ చేస్తే చాలు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇన్స్టెంట్గా 3 సెకండ్స్లో మీకు హాట్ వాటర్ రావడం జరుగుతుంది. 5 బకెట్స్కి ఒక్క యూనిట్ మాత్రమే కావడం జరుగుతుంది. పవర్ కన్జప్షన్ ఉంటుంది, ఇన్స్టెంట్గా హాట్ వాటర్ రావడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, షాక్ ప్రూఫ్ ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు గీజర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 7 మోడల్స్, ప్రతి ఒక్కరు కూడా ఒక సింగిల్ మోడల్ ఉంటుంది. సో ఇటువంటి మోడల్నే మీకు చాలా తక్కువ ప్రైస్లో మనం సప్లై చేస్తున్నాము. బయట ఆల్మోస్ట్ ఆల్ 2500 వరకు బేసిక్ మోడల్ని సేల్ చేస్తున్నారు. సో మనం టాప్ మోడల్ని చాలా తక్కువ ప్రైస్లో డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ మిస్ కావద్దు, ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా 100% ఈ గీజర్స్ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. సో సర్వీస్ పరంగా కానివ్వండి, మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది మా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
సో ఎవరైనా కానీ గీజర్స్కి సంబంధించినటువంటి డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.